అయ్యయో రంగైన రాములే బొంగారమా, ఎగురాలే కాలు లేవు ఎగురా కాళ్ళు లేవు రే కాలు లేవు బొంగారమా ముదటొంగారమా. అయ్యయో రంగైన రాములే బొంగారమా, రామా రామయని మొర పెట్టినను ఎడాగా నరవు ఉంగారమా. నడువా కాళ్ళు లేవు ఎగురా రెక్కలు లేవు ఎలాగ వస్తేవే ఉంగారమా. ఎడేడు సముద్రాలు ఏకామై పారంగా ఎలాగ వస్తేవే ఉంగారమా. ఏడేడు సముద్రాలు ఏకామై పారంగా ఎలాగ వస్తేవే ఉంగారమా. రంగు మీరిన పూజ ద్రవ్యములింగి తంబుగ నీకు సంగీతి అంగుగను నా వాకు శుద్ధి దొలంగ దేయవే దుర్గరామ్రీం మంగళమ్మ కాళీవి. ముగ్గురు మూర్తుల మూలము నీవే, ఓ విశ్వజనని తెకువ కలిగిన మృత్యు అయితేవి. అమ్మ నేను కరుణించి బ్రోవరావమ్మా. ఈ పచ్చడి ఎందుకు చేస్తారు? ఇవి ఆరోగ్యానికి సౌకర్యం ఉండేటందుకు ఎన్ని కష్టాలు పడుతున్నాం, కష్టాలన్నీ తొలగిపోయేటందుకు ఈ సేదు తీపి ఒగరు అన్ని పెట్టి చేస్తే పచ్చడి తాగితే సంవత్సరానికి ఒకసారి తాగితే మన కష్టాలు తొలగిపోతాయి, ఎల్లకాలం తొలుగుతాయి. అందుకొరకు పచ్చడ నమ్మితేనే ఉంటుంది కదా, నమ్మకుంటే ఏడనుకుంటుంది. ఏమైందిరా నీకు రోగము? ఏమొచ్చిందిరా నీకు? అట్లా బగులు పడ్డట్టు ఉడుకొస్తున్నావు, అవుడు పడ్డావు. నాకేం కాలే కానీ ఈరోజు పచ్చడి అంతా నాకే కావాలి, ఎవరికి వేయదు నువ్వు? అబ్బా నేను అట్లా సంది వస్తున్నాను, ఇవ్వాలి వద్దంటే నేను ఒప్పుకుంటానా? నేను చల్లగా ఉండాలంటే చల్లగానే ఉంటావు నువ్వు, చల్లగా ఉన్నా ఉంటావు, ఎట్లయినా ఉంటావు. నీ మాట నమ్ముకుంటానా నేను? కాదు బిడ్డ, కాదు కాదు కాదు, అది అట్లా కానే కాదు బిడ్డ. ప్రజలకు వంచితేనే పాపం అంతా పోతుంది. నా పుణ్యమే నాకు వద్దు వద్దు ఆ మాట అనకు. కాదవా నేను బతుకోద్దా, మరి సంపాదించుకోదా? కోపం ఎందుకు రా నీకు? నువ్వు బతకాలంటే నాకు నిదానంగా చెప్పొచ్చు కదా. కాదవ్వా, పక్క దేశంలో కరోనా వచ్చింది, ఇప్పుడే నాకు ఆర్డర్ వచ్చింది. ఇది పక్క దేశాలు అంతే మస్తు సంపాదిస్తా, లక్షలు లక్షలు సంపాదిస్తాను. అట్లా చేసావేం పిల్లగా నువ్వు? ఏళ్ళ నుంచి చేస్తుంది అవ్వ ఈడ, అందరికి వస్తుంది, ఊరందరికి మంచి చెప్పేది ఆమె. ఆమె మాట వినవా నువ్వు? ఏం చేస్తావు తీసుకపోయి దీన్ని? నీకెందుకు నేను అమ్ముకుంటే ఎన్ని రోజులు పెట్టాలి ఇంకా మీకు? ఇంకా పుణ్యాని కోసం మాకేం వస్తుంది? నాకు అవన్నీ ఎలా నేను తీసుకోవద్దు అమ్ముకుంటాను, నేను సంపాదించుకోవాలి ఇప్పుడు. ఏం రా నీకు అంత కోపం ఎందుకు రా? నా మీద వద్దు, ఏమొద్దు, తీసుకుపోయి బతుకుపోరా. ఎంత ఎన్ని లక్షలు తీసుకపోతే మీ మనోడే మొత్తం మోసుకపోతే మరి నువ్వు పోస్తావా అని పండుగ పూట వచ్చినాం. ఇట్లా ఎట్లా మరి ఇట్లా? ఏ ఉన్నాడే ఒక్కడు నాకు, వాడు బతుకుతానని అంటున్నాడు. బతుకని బిడ్డ, మా ఈ సంవత్సరం ఊకొండ్రి, మళ్ళా సంవత్సరం పోస్తా. కాదు మరి ఎట్లా మరి? మీ నువ్వు వస్తావని వచ్చినావు. వచ్చిండ్రు కానీ వాడు కాదంటున్నాడు కదా బిడ్డ, ఏం చేస్తూ వాడు పోసుకొని పోయి అమ్ముకుంటాడంట, పైసలు తెచ్చుకుంటాడంట, ఎంత తెస్తాడో తేని వాడిని చూద్దాం. మరి మళ్ళా సంవత్సరం తప్పకుండా పోస్తా. ఇట్లా అయితే కాదు కానీ సర్పంచ్ తాయి వస్తా, సర్పంచ్ చెప్తా పచ్చడి ఈ సంవత్సరం మోసలేదని. ఇప్పుడు సర్పంచ్ దాకా గుంజబట్టినాను నీ నుంచి నాకు వచ్చే, మరి ఎట్లా చేస్తురా నేను? ఏమి పేరు తెస్తే నాకు? నువ్వు ఎన్ని లక్షలు తెస్తావో చూస్తా కదా. చూడు చూడు ఎన్ని లక్షలు తెస్తున్నావు అప్పుడు చెప్తాం. నాకు సంపాదన వద్దా అవే. చూడు చూడు ఇదంతా అమ్ముకొచ్చి నీకు చూడు, నీకు బంగారము ఆ సర్పంచ్ వరే, నిన్నే సర్పంచ్ చేసుకో. మాట్లాడు మరి ఎందుకో ఏమైంది ఎక్కువా? ఈసారి పిల్లలకి ఏమో వస్తలేమంట, ఏమైంది ఇంతకు? ప్రతిసారి పచ్చడి పోసుకొని మా తాతల నుంచి పోసుకుంటూ వస్తున్నావు. ఇవో పూరగాని మాటలు పట్టుకొని పచ్చడి పోయకుండా ఇట్లా చెప్పు పండుగ పూట. నీకోసమే మేము ఎవరితోనే ఏపీ వేయకుండా నువ్వు పోస్తావు ఏళ్ళ నుంచి తాతల కాడి నుంచి వస్తున్నావు.
ఈసారి పోయినట్టున్నావు అంట, ఎట్లా చెప్పు? చూడు బిడ్డ, వాడు రోగాలు ఏమో రోగాలు వస్తున్నాయంట. వాడు బయట దేశం పోయి అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడంట. ఇక అందుకొరకు ఈ సంవత్సరం పోయే బిడ్డ, మళ్ళీ సంవత్సరం తప్పకుండా పోతా. కాదు, గాని మాటలు నువ్వు నమ్ముకొని ఎట్లుంటుంది? అది ఎవరు ఎవరుగా ఉంటారు మనకు? ఎవరు ఉంటారు వానికి? ఎవరు చెప్పిండ్రు? ఏందిరా నువ్వు, నువ్వు చాలరా అనుకో, చాలు ఏం చాలరా నువ్వు? ఇట్లా పెద్ద మనుషులకు ఎదురు మాట్లాడితే ఎట్లారా నువ్వు? ఏం సంపాదిస్తావు? ఇన్ని నెలల నుంచి ఏం సంపాదించినారు నువ్వు? అందుకే ఇప్పుడు సంపాదించినాను అవుతున్నాను. ఇంతకు ఏం చేయాలనుకుంటున్నావురా? ఏడమ్మాలనుకుంటున్నావు? ఏంటిది నువ్వు సర్పాన్ని? నీకు తెలుసా, చైనాలా అది ఒక రోగం వచ్చింది, కరోనా రోగం అని. దానికి మన పచ్చడే విరుగుడు, ఇదే వాళ్ళకి వైద్యం. ఇది అమ్ముకొని నేను మస్తు సంపాదించుకుంటున్నాను, నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? సరే, నీకు చైనా కావాలంటే ఏమేం కావాలో తెలుసా రా? నాకు అన్ని తెలుసా. ఏం తెలుసురా? వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా ఇంత? నీకు నాకు అన్ని ఉన్నాయి, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఫ్రెండ్ అన్ని తీసిపెట్టింది, ఊపిడే రైట్. ఇంతకేమంటావు రా మరి, పోస్తావా పోయావా? మేము పోయామని చెప్తున్నా ఇప్పుడు, ఇంకెప్పుడైనా సరే మా అవ్వ మీకు పోయేది. ఇక వాడు మనకి ఏంటట్లేడా, ఇక వాంతో మనం ఏం పట్టుకునేది? మనం చేసుకుందాంపా, మనం మన ఏదో మనం చేసుకుందాంపా. అవ్వా, నేను ఇట్లా పోయి ఇట్లా వస్తా, నువ్వు మళ్ళీ వాళ్ళకి ఇలా చేసేది పెట్టుకోకు. ఆ సమాన్ సమాన్ తీసుకో, ఇంటికి గో. సరేనా? రారా, నువ్వు ఇటు నాయన అమ్ముకున్నావు మంచిగా? అమ్ముకున్నావు. వాడు ఇంతకు ఇంకా చైనా పోతాడా అసలు? వాడి ముఖం చూసాను, వాడిని రానిస్తారు ఎయిర్పోర్ట్ గేట్ వరకు కూడా రానియరాన్ని. వాడు ఏదో అమ్ముకొస్తా పొడుచుకొస్తా అని పోతుండు. చూద్దాం, తెలుస్తాయి మనకు కూడా వాడు పోయేస్తే. అవన్నేమో అనవసరంగా వాడిని మాటలు అమ్ముకొని మనకి పచ్చలు లేకుండా వేసి. అయ్యో సర్పంచ్ సాబ్, ఇందాక వాడు ఏమన్నాడు తెలుసా? బయటోడు పోక, నన్ను రమ్మంటున్నాడు. అరే పోయేది ఉంటుంది, ఇద్దరు జంట బాగుంటుండే. నువ్వు ఆడ 4 కోట్లు, నువ్వు 4 కోట్లు ఇంకేసుకొస్తుంటా. వేసుకునే కోట్లు తప్ప ఇంక సంపాదించే కోట్లు ఏడున్నాయి ఇంకా మనం? అరే వాడు చూసినావు వాని స్టైలు, వాని అర్థాలు, వాడు నువ్వు అట్లా తయారవుతుంది. వాడు సూట్ అయినాడు, నేను సూట్ అవుతా? మాటలు మాట్లాడేటోడు కూడా ఉండాలి. ఏం సూట్ అవుతామో కాదో వేసుకుంటాగా తెలిసేది. వాడు వాడికి సూట్ అయిందా? వాడేసుకున్నాడు. ఏ ఒకరువా, మీ సూట్లు చల్లగుండా సర్పంచ్ సాప్కి ఎదురు మాట్లాడతాడు వాడు. అవురా, సర్పంచ్ సాప్ని అంటుంటే నాకు ఎట్లా అనిపించింది? మాటను అనకపోయా సర్పంచ్ సాప్? ఏ పోన్లే, వాడు చిన్న పోరాడు, వానికి ఏం తెలియదు. ఉరుకు రక్తం ఎట్టుంటది? అవమ్మకం చూసుకొని మనం ఊకోవాల్సి వస్తుంది. అవన్నీ లేకుండా అనుకో, వాని పని అప్పుడు చెప్తుంటా. ఇంకా వా, నువ్వు ఎట్లా పోయకపోతే తానని అవుదరా. మేము చేసిన వద్దయ్యా, నాకు పచ్చడ నా మమ్మనే బట్టి నేను పోతా. మీరే తాగుండ్రి పచ్చడ. చూడు అవ్వ, చూడు ఎట్లా మారిపోయింది. మనోడు చైనా పోయిండి అంట, అలాగే మాటలు చూడు ఎట్లు వస్తున్నాయి. మనకి ఎన్ని నెలల నుంచి మంచిగా ఉండి మంచిగా చేసేది. అంటే మనోడు ఎన్ని రోజులుగానే జులై తిరిగిండు కదా, ఏదో పని చేసుకొని బాగుపడతాను అన్నాడు కాబట్టి. సరే, మన మన మీద ప్రేమతోని అట్లా నుండి ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. అరే ఇంకా అయితే మంచిగా చేస్తుండే, చేయకపోయి ఈసారి. సరే మనం చేసుకుంటే అంత. చైనా పోతాను, ఇంకా ఇన్నే ఉన్నావు, ఇట్లా కెలా తిరుగుతున్నావు ఎరా? ఏ సర్పంచ్ సాబ్, ఎట్లా మాట్లాడుతున్నావు? నా మనవాడు ఎట్లా అనుకున్నావు? నీ మనసుకు పోయిందే గాడి మోటార్ రా, ఇట్లా పోయిండు ఇట్లా వచ్చిండు, ఏనే ఉన్నాడు అనుకున్నావా? ఏమి వాడు గాలి మోటార్లో పోయిండా, గాలి పోయిండా? నేను ఇప్పుడే చెప్తావు అనుకుని. అవ్వా నేను పోలేదే చైనాకి. ఏమైంది కొడుక నీకు, ఏమైందిరా? అలా టికెట్ ఇవ్వలేదు నాకు. పైసలు తక్కువైనాయా? ఎట్లా రా నీకు, ఎట్లా ఎందుకు వచ్చి? పైసలు కాదే, పాస్పోర్ట్ లేదని. ఇవో సర్పంచ్ సాబ్ అన్నప్పుడు అన్ని ఉన్నాయని చెప్పుకొని పోతుంది కదరా, ఏమైందిరా నీకు? వాళ్ళ గాలి పైసలు కాదే, పాస్పోర్ట్ అన్న. నాతో ఉంది పాస్పోర్ట్. ఎడ్సాలే విరిచి వచ్చినాడా? రానియలేదు.
అంత అల్ల కళ్ళలో చేసేవారయ్యా. నీ తెలివి గాలిలో కలిసిపోను. డబ్బాలు డబ్బాలు పచ్చడి చేపిస్తవి, ఏడ పోసుకుందాం రా నాయన. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా చిన్న వీడియో చేసాం. మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ గంట కొట్టండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. చూసారా మా బామ్మ ఈరోజు కొత్తగా వీడియో చేసింది ఫస్ట్ టైం. తనతో త్వరలో మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. తన పేరు ఎంకవా.